సో హే గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనం ఇవాల్టి వీడియోలో ఒక 10,000 రూపీస్ పీసీ బిల్డ్ అయితే చేయబోతున్నాం. సో చాలామందికి ప్రొడక్టివిటీ కానివ్వండి, గేమింగ్కి కానివ్వండి, వీడియో ఎడిటింగ్కి కానివ్వండి, సో ఎలాంటి పనులకైనా సరే ఈ పీసీ అనేది వర్కౌట్ అవుతుందన్నమాట. సో 10,000 రూపీస్ మీ బడ్జెట్ అయితే కళ్ళు మూసుకొని ఇలాంటి పీసీ బిల్డ్ని అయితే తయారు చేయించుకోవచ్చు. సో మీకు ఒకవేళ కావాలి అని అంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెలెక్ట్ చేసుకున్న ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇంటెల్ i3 3rd జనరేషన్ ప్రాసెసర్ని అయితే నేను సెలెక్ట్ చేయడం జరిగింది. సో GA1155 సాకెట్, ఈ సాకెట్కి సంబంధించిన అంటే ఈ పేరు వినని వాళ్ళైతే ఉండరన్నమాట పీసీ తయారు చేసేవాళ్ళు. సో ఎందుకంటే మనకు 10 ఇండ్లలో 8 ఇండ్లలో కంపల్సరీ LGA1155 సాకెట్ అయితే ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే ఇంటెల్ 3rd జనరేషన్ ప్రాసెసర్ అనేది మనకు 3.4 GHz క్లాక్ స్పీడ్కి అయితే మనకు సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దీని ఆర్కిటెక్చర్ వచ్చేసరికి మనకి ఇంటెల్ ఆర్కిటెక్చర్ పైన అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రాసెసర్ ప్రైస్ చూసుకున్నట్టయితే 1,750 రూపీస్ అయితే ఉంది. సో 1,750 రూపీస్కి కళ్ళు మూసుకొని తీసుకోవాలంటే మాత్రం ఇంటెల్ i3 3rd జనరేషన్ అయితే తీసుకోవచ్చు. సెకండ్ జనరేషన్కి మాత్రం అస్సలు వెళ్ళకండి, ఎందుకంటే అది వేస్ట్ ఆఫ్ మనీ అని చెప్పుకోవాలి. ఇక్కడ 800 to 900 రూపీస్ మీకు సెకండ్ హ్యాండ్లో అయితే దొరుకుతుందన్నమాట. సో మీరు ట్రై చేయాలి అని అంటే మీకు ఇంకా కాస్ట్ కటింగ్లో ట్రై చేసుకోవచ్చు, లేకపోతే అమెజాన్లో పర్చేస్ చేయడానికైతే ట్రై చేయండి. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయిపోతే మదర్ బోర్డుకి సంబంధించిన, మదర్ బోర్డు మనం వాడింది వచ్చేసరికి మనకు జెబ్రానిక్స్కి సంబంధించిన H61 మదర్ బోర్డు అయితే వాడాం. సో ఇదే ఎందుకు జెబ్రానిక్సే ఎందుకు వేరే హైనిక్స్ సంబంధించిన కానివ్వండి, వేరే బ్రాండ్కి సంబంధించి పవర్ ఎక్స్ కానివ్వండి, సో అలాంటి బ్రాండ్స్ వాడచ్చు కదా అని అంటే, సో జెబ్రానిక్స్ ఈజ్ ఎ వెల్ నోన్ బ్రాండ్ అని చెప్పేసి నేను ఈ మోడల్ నెంబర్ని అయితే వాడాను అనమాట. సో ఇందులో మీకు మంచి స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే DDR3కి అయితే సపోర్ట్ చేస్తుంది, 1600 MHz అయితే సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ టైప్ చూసుకున్నట్టయితే మనకు PCI స్లాట్ అయితే ఉంటుందన్నమాట, 4 SATA కేబుల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు, 100 MBPS వరకు మీకు ఇన్పుట్ అయితే ఇస్తుందన్నమాట ఇంటర్నెట్కి సంబంధించింది. అండ్ 5 ఛానల్స్ యొక్క ఆడియో అయితే మీరు ఇన్పుట్ అయితే చేసుకోవచ్చు, అంటే మీకు 5 స్పీకర్లు ఉంటే మీరు 5 స్పీకర్లు కనెక్ట్ చేసి స్టీరియో ఎఫెక్ట్ని అయితే మీరు ఎంజాయ్ అయితే చేయొచ్చు. సో ఇవి మనకు జెబ్రానిక్స్ సంబంధించిన H61 మదర్ బోర్డు స్పెసిఫికేషన్స్. అండ్ దీని ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 3,750 రూపీస్ అయితే మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. ఇందులో అన్ని పోర్ట్స్ ఉంటాయి, సో మీరు కావాల్సిన పోర్ట్స్ అన్ని మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము ఇందాక ప్రాసెసర్ మాట్లాడుకున్నాం కదా, సో ప్రాసెసర్కి తగిన ర్యామ్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో ర్యామ్ గురించి వచ్చినట్టయితే హైనిక్స్కి సంబంధించిన ఒక 4 GB RAM అయితే సెలెక్ట్ చేశాను, DDR3కి సంబంధించిన అండ్ 1600 MHz సపోర్ట్ చేసే ఒక ర్యామ్ అనమాట. ఇందాక మన మదర్ బోర్డులో మ్యాక్సిమం ఏదైతే ర్యామ్ సపోర్ట్ చేస్తుందో అదే మ్యాక్సిమం ర్యామ్ అయితే మనము ఇందులో తీసుకోవడం అయితే జరిగింది. ఇది 1400 రూపీస్కి మీకు 4 GB RAM అయితే ఉంటుంది. మీరు కావాలంటే ఇంకొక 4 GB RAM కూడా ఫర్దర్గా ఫ్యూచర్లో అంటే మీరు యాడ్ ఆన్ అయితే చేసుకోవచ్చు. మీకు దగ్గర దగ్గర 16 GB వరకు ఈ మదర్ బోర్డు ర్యామ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ మనకు పవర్ సప్లై గురించి మాట్లాడుకున్నదైతే జెబ్రానిక్స్కి సంబంధించిన 450 వాట్ పవర్ సప్లై అయితే మనం యూజ్ చేసాం, అంటే SMPS అంటారనమాట. సో SMPSని మనము 700 రూపీస్ యొక్క SMPS తోటైతే కంపేర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయితే సిపియు కూలర్కి సంబంధించింది. అండ్ సిపియు కూలర్ మీరు ఏ కూలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు గైస్. సో ట్రస్ట్ మీ, మీకు ఏది కూడా అంత హీట్ అయితే ప్రొడ్యూస్ చేయదు, బట్ డస్ట్ పోకుండా అయితే చూసుకోవాలి మీరు కొన్నప్పుడు. సో మనమైతే ఇందులో మనకు ఇంటెల్ కోర్ i3 i5 i7కి సపోర్ట్ చేసే, ఈ సాకెట్కి సపోర్ట్ చేసే ఇంటెల్ స్టాక్ కూలర్ని అయితే యూజ్ చేస్తున్నాం. ఇది మీకు DC వచ్చేసరికి డైరెక్ట్ కరెంటు 12 వోల్ట్కి అయితే సపోర్ట్ చేస్తుంది, 0.2 ఆంపియర్ దీని పవర్ కన్జప్షన్ అనమాట. ఇది అల్యూమినియం హీట్ సింక్ తోటి వస్తుంది. సో మల్టీ కలర్స్ ఉంటాయి ఇందులో, మీకు నచ్చిన కలర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎనీవేస్ మనకు 4 పిన్ సాకెట్ ఉంటుంది కాబట్టి మనకు 1150, 1155 and 1156 ఏదైతే మనకు మదర్ బోర్డ్ సాకెట్ ఉంటుందో కదా, సో అందులో ఈజీగా సపోర్ట్ అయితే చేస్తుంది. నెక్స్ట్ మనము హార్డ్ డిస్క్ గురించి మాట్లాడుకోవాలి. సో చాలామందికి చాలా డౌట్ అయితే ఉంటుందన్నమాట, హార్డ్ డిస్క్ తీసుకోవాలా లేదా SSD అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్ తీసుకోవాలా అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంది. సో మేము సింపుల్గా చెప్పాలంటే మీ ఇంట్లో UPS కానీ, జనరేటర్ కానీ, ఇన్వర్టర్ కానీ ఏది ఉన్నా కానివ్వండి, మీరు హార్డ్ డిస్క్ అయితే తీసుకోండి. లేదు నేను గేమింగ్ చేస్తాను, నాకు మంచి స్పీడ్ కావాలి, మా ఇంట్లో ఏం లేవు అని అంటే మాత్రం మీరు SSDకి అయితే వెళ్ళిపోండి. SSD మీకు దగ్గర దగ్గర 2,020 రూపీస్ లేదా 2,200 రూపీస్ అయితే మీకు బయట 140 GB ఏమో దొరుకుతుంది అనుకుంటా, నాకు తెలిసినంత వరకు 1,220 రూపీస్ అయితే ఉంది మనకు బయట చూసుకున్నట్టయితే కింగ్స్టన్కి సంబంధించింది. సో అది కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు మనకు 1,000 రూపాయలలో అయిపోవాలి అని అంటే మాత్రం 320 GBకి సంబంధించిన హార్డ్ డిస్క్ అయితే మీకు 1,000 రూపీస్కి అవైలబుల్గా ఉంది, కన్సిస్టెంట్కి సంబంధించిన బ్రాండింగ్ అయితే ఉంది.
సో మనకు నెక్స్ట్ ఫర్దర్గా మూవ్ ఆన్ అయితే క్యాబినెట్ గురించి. సో క్యాబినెట్లో మీకు ఒక డౌట్ అయితే క్లియర్ చేయబోతున్నాను. క్యాబినెట్ మీరు నచ్చిన క్యాబినెట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మన నేను చూసుకున్నట్టయితే నేను పిచ్ పిచ్ క్యాబినెట్లు అయితే యూజ్ చేసేది ఇంతాక. సో నాకు ఒక మంచి ఐడియా అయితే వచ్చింది అనమాట. జెబ్రానిక్కి సంబంధించిన ఒక క్యాబినెట్ అయితే యూజ్ చేశాను. సో దాని బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. సో అదే బిల్డ్ క్వాలిటీకి సంబంధించిన క్యాబినెట్ అయితే మీకు సజెస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మనకు 1300 రూపీస్ అయితే దీని ప్రైస్ అయితే ఉంది. నేను 1000 రూపీస్కి అయితే తీసుకున్నాను ఆఫ్లైన్లో ఇదే క్యాబినెట్. సో ఇదే క్యాబినెట్ మీకు ఆన్లైన్లో పర్చేజ్ చేస్తే 1300 రూపీస్ ఉంది. మీకు జెబ్రానిక్ సంబంధించిన బ్రూనో క్యాబినెట్ అనమాట. మీకు కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేసుకోండి, చూడండి మీకు మొత్తం కలిపి ఎంత అవుతుందో. మన టోటల్ బిల్లు చూసుకున్నట్టయితే గైస్ మనకు దగ్గర దగ్గర 9950 రూపీస్ ఏమో పడుతుంది. అండ్ మనకు కీబోర్డ్ మౌస్ కూడా మీరు కొనాలి అని అనుకుంటే మాత్రం, సో ఫాక్సిన్కి సంబంధించిన ఒక మల్టీమీడియా కీబోర్డ్ అండ్ మౌస్ కాంబోని అయితే మీరు కొనుక్కోవచ్చు. 420 రూపీస్ ఏమో ఉంది దీని ప్రైస్. సో మీరు కావాలంటే ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. సో నేను ప్రతి ఒక్కటి కవర్ చేశాను అని అనుకుంటున్నాను. సో మీకు దగ్గర దగ్గర 10000 రూపీస్కి మనకు మొత్తం పీసీ అయితే వచ్చేసింది అనమాట. సో మానిటర్ గురించి ఏమనుకుంటున్నారు, సో మానిటర్ మీకు సజెస్ట్ చేయాలి అని అంటే మాత్రం, సో మీకు ఇప్పుడు 3800 రూపీస్లో ఆఫ్లైన్లో ఫిలిప్స్కి సంబంధించిన 18.5 ఇంచ్ మానిటర్ అయితే అవైలబుల్గా ఉంది. మీరు ఒకవేళ చెక్ చేయాలంటే బయటికి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి, ఆన్లైన్లో అస్సలు సెర్చ్ చేయకండి. సో మానిటర్ల జోలికి అయితే వెళ్ళకండి. మీరు బయట కావాలంటే చెక్ చేసుకోండి. మీరు కీబోర్డ్ అండ్ మౌస్ కూడా నేను సజెస్ట్ చేసేది అదే, బయట చెక్ చేసుకోండి. లేదు మాకు 10000 బడ్జెట్లో మీకు మొత్తం కీబోర్డ్ మౌజ్ అండ్ ప్రతి ఒక్కటి ఇక కావాలి అని అంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కటి, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఒకవేళ కొత్త వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ ఏంటంటే మనం పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా ఈజీగా యాక్సెస్ అనేది చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ సీ యూ బై నెక్స్ట్ టైం. జై హింద్ అండ్ వందే మాతరం. Tera tag wala bhi banaunga nahi dun bhi.